పెట్రోల్ డీజిల్ గ్యాస్ ధరలను తగ్గించినందుకు కృతజ్ఞతలు తెలుపుతూ బీజేపీ నేతలు ప్రధాని మోడీ చిత్రపటానికి పాలాభిషేకం చేశారు. సికింద్రాబాద్ ఓల్డ్ బోయినపల్లి 119 డివిజన్ బీజేపీ నేతల ఆధ్వర్యంలో అంబేద్కర్ కోడెల వద్ద ఈ కార్యక్రమాన్ని నిర్వహించారు. మేడ్చల్ జిల్లా బీజేపీ అధ్యక్షుడు పన్నాల హరీశ్వర్రెడ్డి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. భారత ప్రభుత్వం పేద ప్రజలకు ఉచితంగా టీకాలను ఇవ్వడమే కాకుండా ఆర్థికంగా ఇబ్బంది పడుతున్న పేదలకు కేంద్ర ప్రభుత్వం అండగా నిలిచి పెట్రోల్ డీజిల్ వంటి గ్యాస్ ధరలను తగ్గించారన్నారు. పెట్రోల్ డీజిల్ గ్యాస్ ధరలు తగ్గించిన నరేంద్ర మోడీ గారి నాయకత్వం, పెట్రోల్ డీజిల్ గ్యాస్ ధరలు తగ్గించిన నరేంద్ర మోడీ గారి నాయకత్వం. శ్రీ నరేంద్ర మోడీ గారికి దేశ ప్రజలు ఎప్పుడు కూడా రుణపడి ఉంటారు. ప్రపంచానికి వ్యాక్సినేషన్ ఇవ్వడం, ఈ దేశంలో 180 కోట్ల మందికి టీకాలు పంపిణీ చేయడం, ప్రపంచానికి మందులు పంపిణీ చేయడం, ప్రపంచానికి గోధుమలు పంపిణీ చేయడం మన దేశ ప్రజలు కాపాడుకోవడానికి ఈరోజు ఈ ఛార్జీలను తగ్గించడం కూడా నిజంగా చాలా గొప్ప విషయం. ఇటువంటి ప్రధానమంత్రి ఎప్పటికి ఉండాలా? ఇటువంటి ప్రధానమంత్రి గారు మనకు మరొక టర్మ్ కూడా వారే ఉండి వారిని మరొకసారి కూడా దేశ ప్రజలు గెలిపిస్తే మన దేశం బాగుపడుతుంది, మనందరి జీవితాలు బాగుపడతాయి. 20 రాష్ట్రాలు తగ్గించినా కూడా ఈ రాష్ట్ర ప్రభుత్వము, ఈ కచరా ప్రభుత్వము తగ్గించకుండా కేంద్ర ప్రభుత్వం దిగివచ్చి ఒక గొప్ప ఆలోచన శక్తితో, గొప్ప సాహసోపేత నిర్ణయంతో మోడీ గారు నిర్ణయం తీసుకొని గ్యాస్ కానీ పెట్రోల్ కానీ డీజిల్ కానీ తగ్గించడం జరిగింది. ఈరోజు ఈ రాష్ట్ర ప్రభుత్వము ప్రజలందరూ కూడా ఆలోచించాలి, ప్రపంచం ఎటువైపు వెళ్తుంది. నరేంద్ర మోడీ గారు ప్రపంచంలోనే ఒక గొప్ప నేతగా ఎదుగుతున్న సందర్భంలో, ఈ దేశాన్ని ముందు తీసుకున్న సందర్భంలో ఈ కచరా ప్రభుత్వము, ఈ అవినీతి ప్రభుత్వము ధరలను తగ్గించకుండా ధరలను పెంచుతూ ఈరోజు తల్లికి గంజమైనడు, పిడితల్లికి బంగారు గాలు పెట్టినట్టు నిరుపేదలు చాలామంది ఆర్థిక సంక్షోభంలో కొట్టుమిట్టాడుతూ